హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు టాయిలెట్స్. ఈరోజు వచ్చేసి మనది 16 క్లాస్ అనమాట, 16 క్లాస్. ఈ క్లాస్లో ఏం నేర్చుకుందాం అంటే, ఆల్రెడీ మనం బ్లౌజ్ అయితే మొత్తం కుట్టడం అయిపోయింది ఈ రోజు వరకు అయితే. ఈరోజు ఏంటంటే మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్, పాత బ్లౌజ్, ఆది కిచెన్ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్, మనం కుట్టిన బ్లౌజ్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేవని ఒకసారి చెక్ చేసుకుందాం అనమాట. అవి ఏంటంటే చేతులు అని, చేతులు, నడుము ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఉంటుంది. తర్వాత ఏంటంటే మన చేతి పని కూడా ఇంతకుముందు చేయలేదు కాబట్టి దీంట్లో చేతి పని, కాజాలు, హుక్సులు పర్ఫెక్ట్గా ఒక్క కుట్టుతో ఈజీగా నీట్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే ఇందులో ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం 15వ క్లాస్లోకి అడుగు పెట్టామండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆది బ్లౌజ్తో మనం కుట్టిన బ్లౌజ్ని ఎలా మనం కొలుచుకోవాలి, కొలుచుకున్న తర్వాత అది మన కరెక్ట్గా ఎలా ఉంది అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇగో ఇలా కొలుచుకోవాలి. ఫస్ట్ మనం కాజాల పట్టి, ఉక్సుల పట్టి కాడ నుంచి మనం ఇగో చూడండి, ఇలా మనం దీన్ని కొలుచుకోవాలి. మనం కొంచెం కప్పు ఎక్కువగా పెట్టాం కాబట్టి ముందు పాటు కూడా మనకి ఎక్కువగా వచ్చింది, అసలు అయితే రాదు, ఇది కరెక్ట్గా వస్తుంది. ఇలా చేతి పని చేయంగా మనం ఒక 1/2 ఇంచ్ పెంచాం కాబట్టి ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి మనకి. ఓకేనా? ఇలా నడుము కూడా మనం కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని నడుము కొలవడం, ఇలా స్టార్ట్ చేసి మనం నీట్గా దీన్ని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచేసుకుంటే మనకి కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది. ఇలా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం కొలుచుకున్న తర్వాత హ్యాండ్స్ కొలుచుకోవాలి, తర్వాత నెక్ కొలుచుకోవాలి. ఇక ఈ ఆది బ్లౌజ్తో ఇది ఎలా అయితే ఉందో అలా కొలుచుకొని ఏదైనా లూజులు ఉన్నా, టైట్లు ఉన్నా మనం లూజ్ ఉంటే ఒక కుట్టు వేసుకోవాలి, టైట్ ఉంటే ఒక కుట్టు విప్పేసుకోవాలన్నమాట. అలా వాటిని మనం చేసేసుకోవాలి. తర్వాత వచ్చి మనం ఏం చేయాలి, నెక్స్ట్ హ్యాండ్ మనం చేతి పని చేసేసుకోవాలి. ఈ చేతి పని గురించే మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, చాలా విధాలుగా మనం చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా షార్ట్ కట్లో ఈజీగా, అసలు రాని వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేటట్టుగా నేను మీకు చెప్తాను, చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక సూది దారం తీసుకొని ఇలా నీట్గా మనం దారం ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఒకటే పెర ఎక్కించుకున్నానండి నేను, ఒకవేళ కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే 2 పొరలు కూడా ఎక్కించుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం దీనికి ముడి వేసుకోవాలి. చివర్లో ముడి వేసుకున్న తర్వాత ఇక ఈ మెడ ఉంది చూడండి, ఈ మెడని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి ఫస్ట్ మనం ఇక్కడ 2 గట్టి ముడులు వేసుకోవాలి. గట్టి ముళ్ళు అంటే ఇలా అని ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఈ ఏలు ఉంది కదా, ఈ ఏలు ఇగో ఈ పట్టి ఏం చేయాలంటే కరెక్ట్గా దీంతో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇగో ఇలా చేయొద్దు, మళ్ళీ ఇలా కూడా చేయొద్దు. కరెక్ట్గా ఈ కుట్టు మధ్యలో మనకి ఇక్కడ కుట్టు కనబడుతుంది చూడండి, ఇగో ఈ కుట్టు మనకి కరెక్ట్గా ఫోల్డ్ అయిపోవాలన్నమాట. అలా చేస్తే మనకి నెక్ అనేది రౌండ్గా వస్తుంది. ఇంకా ఇలా మనం పొడి చేయాలి దీన్ని చూడండి, ఇలా చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇలా పెట్టేసి చూడండి, ఇలా కొంచెం ఇలా పట్టించి ఇలా ఒక 2-3 స్టెప్పులు వేసిన తర్వాత కొద్ది దూరం మనం ఇలా వేసిన తర్వాత ఒకటి మంచిగా గట్టి ముడి వేసుకోవాలి. గట్టి ముడి అంటే నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో వేసాం కదా ఇలా, ఎందుకంటే అక్కడ నుంచి మనకు చేతి పైన ఊడిపోయినా కూడా మళ్ళీ ఊడకుండా గట్టిగా ఉండేటట్టుగా ఈ గట్టి ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను సింగిల్ చేశాను కదా, ఇప్పుడు డబల్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చేసేటప్పుడు ఇగో చూడండి, ఇంతకంటే ఎక్కువగా పట్టియొద్దు, కొంచెం ఉండి లేనట్టుగా చేతి పని మనకు బయటికి కనబడాలి. కానీ అసలు కొంతమంది కనబడకుండా, బయటికి మనకు కనబడకుండా మామూలుగా పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇలా మనం ఇగో చూడండి, ఈ చేతి పని నీట్గా మనం చేసేసుకుందాం. దగ్గర చేసేద్దామండి, దూరం కూడా అవసరం లేదు, చాలా దగ్గరగా ఇలా చేసేసుకుందాం. ఇలా చేసేసుకుంటూ దీన్ని మనం చూడండి, ఇలా మనకి స్టెప్ బై స్టెప్ వచ్చేయాలన్నమాట. చేతి పని అంటే చాలా ఓపిక నేర్పే పని అండి. చేతి పని మనం నేర్చుకోగానే సమ్మడం కాదు. ఇదేంటంటే రోజు ఒక 4-5 చేస్తేనే మనకి ఏమవుతుందంటే ఓపిక అనేది పెరుగుతుంది. వచ్చేసింది కదా అని చెప్పేసి మనం పక్కకు వేయొద్దు. మనం ఏదైతే జాకెట్ కుడతామో ఆ జాకెట్ మనమే చేతి పని చేసుకోవాలి. ఇప్పుడు బయట చేతి పనికి ఇస్తాము, వాళ్ళు ఇంత నీట్గా మనం చేసినంత ఇదిగా మనకి చేయరన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏ పని రాగానే నాకు వచ్చిందని సంతోషపడి సమరపడకూడదండి. మనం చేస్తూనే ఉండాలి. ప్రతి పని కూడా మనం చక్క అన్ని కూడా అలవాటు చేసుకోవాలి. కటింగ్, స్టిచ్చింగ్, చేతితో కుట్టే కుట్లు ఇవి చేసామనుకోండి, ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు మనకు చాలా ఓపిక వస్తుంది అనమాట. అలా మనం ఇది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది
అయిపోయింది కదా మనకి, ఇక్కడికి నేను మెడ ఆపేస్తున్నాను, మొత్తం కూడా ఇదే ఇలాగే చేసేసుకోవాలి. తర్వాతకి హ్యాండ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనం అలాగే చేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఇలా పట్టించి ఇలా మనం ఇగో కొంచెం కొంచెంగా ఇలా మనం హ్యాండ్స్ దగ్గర కూడా మనం ఇలా 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 కుట్టేసుకుంటూ పోవాలన్నమాట. ఇలా ఈ హ్యాండ్స్ కూడా మొత్తానికి మొత్తం ఇలా, లేకపోతే ఇలా పట్టేసుకోవాలి. ఇలా ఇలా ఈ చేతుల్లో ఏళ్ళు మొత్తం ఈ యొక్క రౌండ్ లోకి పెట్టేసి ఈ ఏలు ఇలా పైకి పెట్టేసి దీన్ని ఇలా అనుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఒక 4-5 స్టెప్లు అయిపోయిన తర్వాత గట్టి ముడి వేసేసుకోవాలి. తర్వాతకి నడుము ఉంటుంది మనకి, ఈ నడుము కూడా మనం ఏం చేయాలి, ఇలా పట్టేసుకొని దీన్ని ఇక చూడండి ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఇలా చేసుకుంటూ పోవాలి. చక్కచక్క చేయొచ్చు అండి. చేతి పని ఒక 2 నేర్చుకున్నారంటే ఇక ఈజీగా మనం అన్ని కూడా చేయగలుగుతాము. ఇలా ఈజీ ఈజీగా చక్కచక్క మనం చేతి పని చేసేసుకోవాలి. ఒక 4-5 సార్లు ఇలా పొడిచిన తర్వాత మనం గుంజితే చేతి పని అనేది తొందరగా అవుతుంది. ఇలా నడుము కూడా చేసేసుకోవాలి. నడుము చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక కాజాల ఉక్సుల దగ్గరికి పోదాం. ఇవి చాలా ముఖ్యం కనమాట. ఈ చేతి పనులైనా మనం ఊడుతుంటే చేసుకోవచ్చు, కానీ ఉక్సులు కాజాలు ఊడిపోతే మనకి ఇక అది చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక మనకి ఇగో ఈ దారం డబల్ గా ఎక్కించుకోవాలి, సింగిల్ దారం కాదండి. ఇలా డబల్ దారం ఎక్కించి చూడండి, ఇలా కొంచెం చిన్నగా త్వరగా మనం దీన్ని ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించి ఇప్పుడు దీన్ని మనం ముడి వేసుకోవాలి. ఇలా ఇలా ముడి వేసేసుకొని ఇన్ని దారాలు వచ్చాయి కదా మనకి, ఇప్పుడు కాజాలు మనం పెట్టేసుకోవాలి. కాజాలు పెట్టేయగానే ఎలా అంటే ఇక చూడండి ఇలా ఉంది కదా, ఈ యొక్క 2 కుట్లు ఉన్నాయి చూడండి. ఈ 2 కుట్లకి ఈ చివరి కుట్టుకు మనం పెట్టేయాలి. ఎందుకంటే ఇక మధ్యలో పెట్టేస్తే సంద అనేది కనబడుతూ ఉంటుంది కాబట్టి మనం ఇలా పెట్టుకోవాలి. ఇంక ఇలా పెట్టేసి దీన్ని చూడండి ఇలా ఇలా తీసుకుంటూ ఉండాలి. కొంతమంది తెలియక అటు ఇటు కుట్టేస్తూ ఉంటారు, అలా కాదండి. సూదినే ఇలా మొత్తానికి మొత్తం ఇలా దారం గట్టిగా ఉండేటట్టుగా మనం ఇలా ఒక 2-3 స్టెప్పులు ఇలా దూర్పాలన్నమాట. చూడండి ఇలా ఇలా దూర్పిన తర్వాత 3 స్టెప్పులు అయిపోయిన తర్వాత 4 స్టెప్పుకి గట్టి ముడి వేసుకొని ఇక ఇవన్నీ కూడా అలాగే మనకు ఇలా ముడులు వేసుకుంటూ పోవాలన్నమాట. ఇంకో ఈ ముడి చూడండి ఇలా అని ఇగో ఇలా అని ఇలా మనం గుంజాలి. ఎటువైపుకి మనకి ఇటువైపుకి మనం గుంజాలన్నమాట, దారాన్ని ఇటువైపు గుంజాలి. ఇటువైపు గుంజితే మళ్ళీ మనకి కాజా అనేది నీట్ గా రాదు. ఇలా మనం స్టెప్ బై స్టెప్ పెట్టేసుకోవాలి. ఒకసారి మనకు ఒక పని రాలేదంటే దాన్ని ఫార్వర్డ్ చేయకుండా మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకుంటే కరెక్ట్ గా మనకి వచ్చేస్తుంది. అన్నయ్య ఈ ఉక్సు ఈ కాజా అనేది ఎలా పెట్టాడు, ఇది ఎలా వచ్చేసింది అని చెప్పేసి మనం 1-2 సార్లు చూసామనుకోండి మనకి ఏ పని అయినా ఈజీగా వస్తుంది. ఒకసారి చూస్తే ఏ పని కూడా రాదండి. ఎవరికైనా ఎంత మేధావికైనా కూడా 2 సార్లు చూడాలి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి, ఇక ఎనికి ఇలా మనం గుచ్చేసి ఇక్కడ మళ్ళీ గట్టి ముళ్ళు ఒక 2 వేసేసుకోవాలి. ఇలా ఇలా డబల్ గా వేసైనా దీన్ని మనం ఇలా గుంజేసుకుంటే కరెక్ట్ గా మనకి ఈ కుట్ట అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా 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 వేసిన తర్వాత దీన్ని తగ్గొట్టుకోవాలి మనం. ఇప్పుడు ఉక్సులు, ఉక్సులు ఎలా పెట్టాలి అంటే అది కూడా నేను చెప్తాను చూడండి. ఉక్సు చాలా చాలా ఈజీ. చాలా మందికి ఉక్సులు పెట్టడానికి రండి అంటే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది, ఉన్న ఓపిక ఎంత హరించిపోతూ ఉంటుంది, చేతి పని చేసేసరికి నీరసం అనేది వస్తూ ఉంటుంది. అదేమి కాకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాలా చాలా ఈజీగా మీరు చేయగలుగుతారనమాట. ఇప్పుడు చూడండి ఇలా ఉక్సు ఉంది. ఈ ఉక్సుకి మనం ఏం చేయాలి, ఇలా కొంచెం వెడల్పు చేసుకోవాలి. దీన్ని వెడల్పు చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఉక్సుల పట్టికెళ్ళి మనం ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ఇలా కొంచెం ఈ యొక్క ప్లేస్ అనేది కొంచెం ఎగస్ట్రా ఉంచాలి. ఇక్కడ కొసకి పెడితే మనం ఉక్సులు పెట్టుకునేటప్పుడు ఇది బయటకు కనబడుతూ ఉంటుంది. పైన ఒక 2 పాయింట్ల మందం మనం వదిలేసి ఇక్కడ నుంచి ఉక్సు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా చూడండి ఇక్కడ నుంచి గట్టి కుట్లే వేసేసుకోండి. ఇలా గట్టి కుట్లు ఉక్సుకి ఎప్పుడు కూడా మనకి అవసరం అన్నమాట. ఎందుకంటే బ్లౌజ్ మన టైట్ మొత్తం దీని మీదనే ఆగేది కాబట్టి పై ఉక్సు కింద ఉక్సు ఇంకా చాలా 2-3 కుట్లు ఎగస్ట్రా పడాలండి. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఈ ఉక్సులు పెట్టేసుకుంటూ పోవాలి. పోయిన తర్వాత ఇక చూడండి మధ్యలో ఇక్కడ కూడా ఒక 2 కుట్లు వేద్దాం. ఇంకా ఇక్కడ మధ్యలో కూడా ఒక 2 కుట్లు ఇలా అని చూడండి ఇలా కనబడుతుందా మీకు ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ మనకి ఉచ్చుముళ్ళు అనేది వేసేసుకోవాలి. ఇలా ఇలా వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ లో మనం ఇక్కడ కూడా వేసేయాలి ఉక్స్. ఇలా ఇలా ఇక్కడ ఒక 3 కుట్లు వేసేయండి. ఇలా 3 కుట్లు. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఇలా తిప్పేసుకొని చేతిని ఉక్సుని గట్టిగా ఇలా పట్టేసుకోవాలి మనం, అది కదలకుండా. లేకపోతే వంకర వంకరలు వస్తూ ఉంటుంది,
ఇలా మళ్ళీ గట్టి కుట్లు ఒక ఇక్కడ ఒక 5-6 మనం ఇలా స్టెప్ బై స్టెప్ 1 ఇలా పక్క పక్కనే ఇలా ఈ కుచ్చీలు ఈ యొక్క గట్టి కుట్లు ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం ఇంకా ఇలా ఇలా వేసిన తర్వాత ఇక ఖాళీ క్లాత్ కి కూడా మనం ఇక్కడ ఖాళీ క్లాత్ ని పట్టించి ఇలా మనం ముడి వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే మనకు నీట్ గా వచ్చేస్తుంది చూసారు కదా మనం బ్లౌజ్ అంతా కుట్టాము మొత్తం కూడా చేతి పని చేసుకున్నాము బ్లౌజ్ చెక్కింగ్ కూడా చేసుకున్నాము ఇలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీ ఈజీగా మొత్తం కూడా మనం ఈ 15 డేస్ కూడా మంచిగా నేర్చుకున్నాము అయితే నెక్స్ట్ మనం రేపు వచ్చేది ఏంటంటే ఫాల్ ఎలా వేయాలి ఫాల్ నీట్ గా ఎలా వేయాలి చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు ఆ ఫాల్ గురించి కూడా నేను వివరంగా చెప్తాను ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మంచి కామెంట్ చేస్తూ ఇలాంటివి మరిన్ని ఇక మీకు ఏదైనా రాకపోయినా కూడా అది కామెంట్లో అడుగుతూ ఉండండి